ఏపీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై సోషల్ మీడియా బాబు పాలనకు నచ్చని గత 3 ఏళ్లుగా బాబు సర్కారు చేస్తున్న అవినీతి అక్రమాలపై నిలదీస్తూ పలు హాస్యాస్పోరక కార్టూన్లను పోస్టులు చేస్తున్నారు ఏపీ ప్రాంతానికి చెందిన నెటిజన్లు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో పొలిటికల్ పేజీ అడ్మిన్ ఇంటూరు రవికుమార్ను ఇటీవల ఏపీ పోలీసులు అరెస్టు చేసి దాదాపు 14 రోజులు పాటు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు అంతేకాకుండా రవికుమార్ మీద టీడీపీ ఎమ్మెల్యే అయిన బంగళపూడి అనిత ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు నిన్ననే ఆయనకు బెయిల్ కూడా వచ్చింది నెటిజన్లు ఈ విషయం మర్చిపోక ముందే ఏపీ సర్కార్ మరో నెటిజన్ నోటీసు జారీ చేయడం కూడా అరెస్టు చేయడం కూడా చేశారు అని సమాచారం ఏపీలో ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రవీంద్ర ఇప్పాలను తన ఉద్యోగ రీత్యా కర్ణాటక మహారాష్ట్రంలో బెంగళూరులో ఉంటున్న ఆయన్ని అరెస్టు చేసి విచారణ నిమిత్తం వైజాగ్ కు తీసుకొచ్చారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రెస్ కౌన్సిలర్ చైర్మన్ అయిన జస్టిస్ మార్కండేయ స్పందిస్తూ ఆయన ట్విట్టర్ లో స్పందించారు సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తలను అరెస్టు చేస్తున్న తన ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికుమార్ ను అరెస్టు చేసి తీవ్రంగా ఖండించారు సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్టు రాజ్యాంగం విరుద్ధమని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో అభిప్రాయం వెల్లడించాడు కార్టూన్లు అనేవి బాబా స్వేచ్ఛ ప్రకటనలో ఒక భాగమని చెప్పుకొచ్చారు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు ఆర్టికల్ 19(1)(a) కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు ప్రజాస్వామ్యం విధానం రాజకీయ వేత్తలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని ఇక్కడ ప్రజలే ప్రభుత్వం కట్టు అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు అనాగరికం అప్రజాస్వామికం ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ సర్కారుపై ఆర్టికల్ 356 ప్రయోగించాలని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్ గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరేగాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ బాగుందే కదా